సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. సండ్ర ప్రచారం చేస్తుండగా ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రచార వాహనానికి ఎదురయ్యాడు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే సండ్ర అనుచరులు అతడిపై దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఎమ్మెల్యే అనుచరుల వాహనాల్ని గ్రామస్తులు అడుక్కున్నారు. ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆయన అనుచరుల తీరుపై మండిపడ్డారు. బైక్ ర్యాలీ ఉంది మా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కాంగ్రెస్ పార్టీకి బయలుదేరుతున్నా. జనాలు ఉగిదుమ్ముడుకుండటం వల్ల నేను బైక్ ఆర్డర్ కొట్టా. వాడెవడో ఎమ్మెల్యే తొత్తు వచ్చి మా మీద చెయ్యి వేసి నన్ను లగాంచి కొట్టి నువ్వు బండి ఎక్కడ ఎందుకు ఆపి నువ్వురా పక్కది రా అని నన్ను బెదిరించుండు. అది ఎందుకు నన్ను కొట్టినవు అని అడిగితే ఇక్కడ నిలదీసి అడిగితే అతను వచ్చి నన్ను ఒక 10 మంది కలిసి నన్ను బాగా చితకబాదారు. ఎవరు 10 మంది? ఎవరు 10 మంది? ఎమ్మెల్యే తొత్తులే. వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి అధికారం ఉందని చెప్పి ఎమ్మెల్యే తొత్తులు నన్ను కొట్టడానికి ఏ అధికారం ఉందా? వాళ్ళకే అధికార బలం ఉందనే అహంకారమా? చెప్పండి. కొట్టారా నిన్ను? కొట్టారు. కొట్టారు ఎందుకని? మా ఊరు అభివృద్ధి జరగలేదని మేమేం మాట్లాడలేదు. ఆయన ప్రచారానికి వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఒక ఎస్సీ కార్పొరేట్ జిఆల్జీ గ్రూప్ లో 10,000 లోన్ ఇచ్చి 20,000 వడ్డీ వేసి కడితే ఆ రోజు అడిగిపోయారు. పేద ప్రజలు ఇవాళ ఓటు అడగడానికి వచ్చినవా? ఇవాళ ఆ రోజు గుర్తు రాలేదా? ఆ విషయాన్ని అడిగావా? అడగలేదు. నేను బైక్ ర్యాలీకి వెళ్తున్నా. సత్తుపల్లి అని? సత్తుపల్లి కాదు, ఏంసూరు నుంచి మర్రపాడు వెళ్ళిపోతాను. అది వాడు రావాలి ఇప్పుడు.